వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి ఇంటి వంటలు. ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసింది సునీత. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న మాట, ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను మీకు కొబ్బరి అండ్ శనగపప్పుతో ఒక వెరైటీ డిష్ చేసి చూపిస్తాను. ఇది పక్కా విలేజ్ స్టైల్లో చేసి చూపిస్తాను, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీని గురించి ఏంటంటే, ముందుగా నేను ఒక కప్పు శనగపప్పుని 3 నుంచి 4 గంటలు నానబెట్టుకున్నాను. అదేవిధంగా ఒక ఉల్లిపాయ, 2 టమాటో, కొంచెం వెల్లుల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి. వెల్లుల్లిపాయలు మనం పాలంగానే పెట్టేసుకోవాలి, దాన్ని కట్ చేయక్కర్లేదు, అవి తొక్క తీసేసుకొని పెట్టేసుకోవాలి. సో ఇవన్నీ రెడీ చేసేసుకున్నాను కర్రీకి నేను కట్ చేసుకొని. ఇక్కడ నేను కర్రీ గురించి ఒక కొబ్బరికాయని ఈ విధంగా కట్ చేసుకొని మొత్తాన్ని చక్కగా క్లీన్ చేసేసుకుంటున్నాను, శుభ్రంగా వాటర్లో కడిగేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నాను, మీడియం సైజులో ఉన్న కొబ్బరికాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. చూసారు కదా, ఇలా పొడవుగా కట్ చేసుకోండి. చూసారు కదా, ఇందులో ఏమైనా కొంచెం వాటర్ ఉంటుందేమో అని నేను ఒకసారి దీన్ని ఇలా మొత్తం ఫిల్టర్లా చేసేసుకుంటా. ఇలా చేయడం వల్ల వాటర్ ఏమైనా ఉన్నా అది మొత్తం కింద దిగిపోతుంది. సో ఇలా పెట్టుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా మొత్తం వాటర్ అంతా తీసేసాను దీనిలోని. ఇప్పుడు చక్కగా పొడి పొడిగా ఉంది కొబ్బరి. ఇప్పుడు ఈ మొత్తం కొబ్బరి ముక్కల్ని నేను మిక్సీ పెట్టేసుకుంటున్నాను. మీరు ఇలా పొడవుగా కోసుకోండి. పొడవుగా కోసుకుంటే మనకి కొబ్బరి అనేది చక్కగా తొందరగా మిక్సీ అయిపోద్ది అన్నమాట. అందుకే నేను పొడవు ముక్కలు కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ పెట్టుకుంటున్నాను. సో మనం మిక్సీ అయితే పెట్టేసుకున్నాం. ఈ ముక్కల్ని మీరు మరీ పేస్ట్లో మనం పచ్చడి చేసుకుంటాం కదా, ఆ విధంగా పేస్ట్లా కాకుండా కొంచెం కసాబిసా చేసుకోండి. అప్పుడే మనకి కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది, ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ కుక్కర్ పెట్టుకున్నానండి. మొత్తం ప్రాసెస్ అంతా కుక్కర్లోనే చేసేస్తాను. సో కుక్కర్ పెట్టుకున్నాను స్టవ్ వెలిగించి. ఇది కొంచెం వేడెక్కాక ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేడెక్కాక జీలకర్ర వేసుకుంటున్నాను. అదేవిధంగా ఒక ఎండుమిర్చి వేస్తున్నాను. అదేవిధంగా ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను. ఇవి వేసుకొని కొంచెం కలుపుకోవాలి. ఇవి మనకు కొంచెం లైట్గా వేగాలన్నమాట. చూసారు కదా, ఇవి కొంచెం వేగాక ఇందులో ఉల్లిపాయ ముక్కలు ముందు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవన్నీ ఇందులో వేసేసుకుంటున్నాను. ఉల్లిపాయలు వేసుకొని కొంచెం కలుపుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయలు వేసుకొని కొంచెం కలుపుకుంటున్నాను. ఉల్లిపాయలు అనేవి మనకు బాగా వేగాలన్నమాట. ఆ తర్వాత ఇందులో చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను. చెప్పాను కదా, ఉల్లిపాయలు అనేవి మనకు వేగాలి. ఒక 2 మినిట్స్ పాటు ఇలా ఉంచితే ఉల్లిపాయలు వేగిపోతుంది. ఆ తర్వాత మనం ముందుగా శనగపప్పు కడిగి పెట్టుకున్నాం కదండి, ఆ శనగపప్పును తెచ్చి ఇందులో వేసేసుకోవాలి. శనగపప్పు వేసాక ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇది ఒక 1 మినిట్ పాటు ఇలా స్టవ్ మీద ఉంచితే సరిపోతుంది. ఎక్కువసేపు అయితే ఉంచక్కర్లేదు, 1 మినిట్ పాటు ఇలా ఉంచితే సరిపోతుంది. ఆల్రెడీ శనగపప్పు అనేది నానబెట్టించాం కదా. చూసారు కదా, శనగపప్పు కూడా 1 మినిట్ పాటు వేగాక అందులో ముందుగా కట్ చేసుకున్న 2 టమాటా పండు ముక్కల్ని ఇందులో వేసేసుకుంటున్నాను. టమాటో కూడా వేసుకున్నాను. టమాటో వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో నేను ముందుగా రెడీ చేసుకున్న కొబ్బరి కూరను వేసుకుంటున్నాను. ఇది కూరలా ఉండాలి, మరీ పేస్ట్లా మాత్రం చేయకండి. ఇప్పుడు కొబ్బరి కూర మొత్తాన్ని వేసుకున్నాను కదా, దీన్ని కూడా కలిపేసుకుంటున్నాను చక్కగా. ఇదంతా చేసే ప్రాసెస్లో స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు చక్కగా అన్నీ కలిసినట్టుగా ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది, చూసారు కదా. ఆ తర్వాత ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు సాల్ట్ వేసుకొని కలుపుకున్నాక ఇందులో ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. నేను మీడియం సైజ్తో ఉన్న గ్లాస్ తీసుకున్నానండి, మరీ పెద్ద గ్లాస్ కాకుండా మీడియం సైజులో ఉన్న గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుని ఒకసారి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో అలా వదిలేస్తున్నాను ఒక 2 మినిట్స్ పాటు. ఇప్పుడు 2 మినిట్స్ పోయాక నేను దీన్ని మూత పెట్టేసుకుంటున్నాను. ఇది 3 to 4 విజిల్స్ వస్తే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లోనే ఇలా ఉంచండి, మరీ సిమ్లో పెట్టుకోండి, అలానే హైలో పెట్టుకోకండి. మీడియం ఫ్లేమ్లో ఉంచేస్తే మనకు 3 to 4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు.
నేను ఫోర్ విజల్స్ వచ్చాక ఓపెన్ చేసి చూపిస్తాను. చూశారు కదా ఎంత చక్కగా రెడీ అయింది. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. మనకి ఇది నేను పక్కా విలేజ్ స్టైల్లో చేశాను, చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి రైస్లో కూడా బాగుంటుంది, అలాగే చపాతీలో అండ్ పరోటా ఇలా అన్నిట్లోని బాగుంటుంది. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లో అయితే నిజంగా అదిరిపోతుంది, అంత బాగుంటుంది. రొటీన్ డిషెస్తో కాకుండా కొంచెం వెరైటీగా అప్పుడప్పుడు ట్రై చేయండి. ఇది రైస్లో అయితే నిజంగా అదిరిపోద్ది. ఒక్కసారి టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది, అంత చక్కగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. చూసారు కదా ఈరోజు నా వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకో సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తుంది సునీత. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ.